నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బుల్లెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రధానమంత్రి మోదీ. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. వరంగల్ 54వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన ఆనపర్తి ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి. ఏడుపాయల వనదుర్గ భవాని జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు. రైట్, ఇక డీటెయిల్ చూస్తే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి పూలకుమ్మతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రదక్షిణ చేసిన మోదీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి శేష వస్త్రంతో పాటు చిత్రపటాన్ని అందించారు. అనురాధా నక్షత్రే తాజాం యజమానస్య అంతశత్రు బహిశత్రు ఏకృఖ్యామంతృందాస్తమౌమి శంకారిష్టా దీర్ఘస్థాం. భువనగిరి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై బీర్లా ఎలయ్య అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు సరిపోను మిషన్ భగీరథ నీటిని అందించాలని తెలిపారు. ఆలేరు పట్టణం గుండాల మండలానికి వాటర్ సరిపోను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తాగునీటి కోసం ప్రభుత్వం సుమారు 2 కోట్లకు పైగా కేటాయించిందన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ సమస్యలను రివ్యూ సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. ప్రజల కోసం ఏం చేయడం, వన్ బై వన్ గంట సేపట్ల సమస్యల మీద కింద కూర్చున్న వాళ్ళ కూడా అభిప్రాయాలు తీసుకుని అనుభవాలు వారితోటి మనం ఏ రకంగా ముందు పోదాం. మన యాదాద్రి భువన జిల్లా అంటే మంచి పేరు ఉంది. ఎలక్షన్లప్పుడు గొడవలకు మన అభివృద్ధి పర కార్యక్రమాల్లో మంచిగా కలిసిపోతాడు పేరు ఉంది. కాబట్టి దయచేసి దీనికి అందరు 18 కోట్లతోటి శాంక్షన్ అయింది. వారంలో టెండర్ కూడా అయిపోతుంది. మీ అందరి సమక్షంలో 9/10 దాన్ని స్టోన్ కూడా వేస్తాం. కాబట్టి అది పెద్ద రోడ్డు మన ఆలయ నియోజకవర్గానికి 18 కోట్లతో శాంక్షన్ అయింది. ఈ వారం కూడా వర్క్ మొదలు పెట్టి ఇయ్యాలి. బీచ్ మాట్లాడినా బీచ్ వర్క్ స్టార్ట్ అయినాక 2 వర్షాలు చేయాలని పారిపల్లి ఇప్పుడు రఘునాథపురం మళ్ళీ వద్ద రేలుకుండా ఇవన్నీ మరి కొంచెం దయచేసి మీరు సాయంత్రం. గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్లో ప్రజా పాలనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రజల వద్దకే పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు 54వ డివిజన్లో పర్యటించడం జరుగుతుందని, 54వ డివిజన్ను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుని త్వరితగతిన అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 కోట్ల సీడీఎఫ్ నిధులతో అత్యవసర పనులను గుర్తించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా 54వ డివిజన్లో నేడు పర్యటించడం జరుగుతుంది. కాలనీవాసుల సమక్షంలో గతంలో పాదయాత్రలో గతంలో ఎలక్షన్లో వాగ్దానాలు చేసిన అన్నీ కూడా వాటిని పరిష్కరించుకుంటూ వాడలోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయల సీడీఎఫ్ని అత్యవసరంగా ఉన్న వాటికి కేటాయిస్తూ వారి సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరిస్తూ మిగతా సమస్యలు ఏదైనా కానీ ఉంటే వాటికి ఒక కమిటీ ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి చేస్తూ వాటర్ లైన్లు కొన్ని ప్రారంభోత్సవాలు కానివ్వండి, కొన్ని కేటాయింపటాలు కానివ్వండి, ఈ 54వ డివిజన్ని
పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వైసీపీ పార్టీ కార్యాలయంలో అనపర్తి బిక్కవోలు రంగంపేట పెద్దపూడి మండలాల బూత్ కమిటీ కన్వీనర్లతో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీసూర్యనారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపించినందున బూత్ కమిటీ కన్వీనర్లు మరియు సభ్యులు సంఘటితంగా పనిచేసే పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. బూత్ కమిటీ సభ్యులు ఏ రకంగా చేయాలి, కన్వీనర్ డ్యూటీ ఏంటి, జేసీఎస్ కన్వీనర్లు ఏ రకంగా చేయాలి అని కూడా చెప్పారు. చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పకుండా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొద్దామని మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రేపు రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్నికల్లో మనం గెలవడం ముఖ్యం కాదు, గెలవడం ఎలాగో గెలుస్తాం. ఎంత మెజార్టీ వస్తే ఆ గ్రామంలో అపోజిషన్ అంత డౌన్ అయిపోతుంది. మనం గెలిచిన అంత గొప్పగా మరి స్పందించినందుకు పేరు పేరున ప్రతి కార్యకర్తకి నాయకుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఎవరూ కూడా చేస్తూ పోలీసులు కానీ ఎవరు కూడా నాకు చేయలేరు. పోలీసులు తప్పించుకుని నేను అసలు ఇంట్లో ఉంటే కదా ఆ టైంకి, ఇంట్లో లేకుండా నేను డైరెక్ట్గా 11 గంటలకు వస్తాను. ఒకవేళ అలా కుదరని పక్షంలో హెలికాప్టర్లో అన్నా వచ్చి హాస్పిటల్ పైన నేను వాళ్తానని కూడా చెప్పాడు. అంటే ఎంత అసందర్భ ప్రేలాపనకు వెళ్తాడా అన్నది. మెదక్ జిల్లా స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏడుపాయల వనదుర్గ భవానీ మాతా జాతరపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ వెంకటేశ్వర్లు, రమేష్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితంతో ఏడుపాయల వనదుర్గ భవానీ జాతర నిర్వహించాలని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జాతర ఏర్పాట్లు చేయాలని, అధికారులు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. గతం కంటే నూతనంగా అమ్మవారి యొక్క దర్శన ఏర్పాట్లు చేయాలని, టికెట్ కౌంటర్లు, ప్రసాదం కౌంటర్లు పెంచాలని సూచించారు. భక్తులకు సర్వరాలో ఇబ్బంది కలగకుండా ఉండాలని, ప్రత్యేకంగా నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని, కలుషిత నీటిని వెంట వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అది కలెక్ట్ చేసి కలెక్ట్ చేయడానికి ప్లాస్టిక్ మన బ్లాక్ కవర్స్ ఉంటాయి కదా సార్, అవి పర్చేజ్ చేసినాం. తర్వాత మళ్ళీ వేరే ప్లాస్టిక్ సరిపోతే అక్కడ ఒకటి పెడితే పబ్లిక్ మామూలుగా చూసుకుంటారు అనేది నా అభిప్రాయం. జ్యూడిక్షన్ ఏడుపాయల అమ్మవారి జాతరని మరి బ్రహ్మాండంగా సక్సెస్ చేసే విధంగా మరి మీ అందరు కూడా పనిచేస్తారు, దీంతో పాటు కలిసి నేను కూడా పనిచేస్తాను అని చెప్పి మరి మీ అందరిని కూడా మరి కోరుతా ఉన్నాను. కాబట్టి మీకు ఎట్లాంటి ఏ సమస్య ఉన్నా ఈ జాతర గురించి నేను అవైలబుల్ ఉంటాను. మన ఇద్దరు అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు, మన ఆర్డీఓ గారు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఉంటారు. మీరు అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని మంచి బ్రహ్మాండమైన కోఆర్డినేషన్ తోటి మరి మంచిగా బ్రహ్మాండంగా ఈ ఏడుపాయల అమ్మవారి జాతరని సక్సెస్ చేస్తారు, కలిసి సక్సెస్ చేయగలమని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఉప్పల్ రామరెడ్డి నగర్ శ్రీ పోచమ్మతల్లి దేవాలయంలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడి అభివృద్ధికి కావాల్సిన సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉంటానని అన్నారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు ఇడిగి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తమ గుడిని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొత్తూరు శ్రీనివాస్, ముదిరాజ్, కోశాధికారి బత్ర నాగరాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు పెంట్లవల్లి వెంకన్న, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గత 6 నెలల నుంచి శ్రీ పోచమ్మ తల్లి రామరెడ్డి నగర్ ఆలయం కట్టడం జరిగింది. ఆ యొక్క ఆలయానికి ఇచ్చిన దాతలు మరి బస్తీవాసులు, ఎలక్షన్ కమిటీ సభ్యులు, మరి బస్తీవాసులు మరి ఒక ఎలక్షన్ కమిటీ సభ్యులే కానీ, ఎల్ఫరస్ సభ్యులే కానీ, మరి ఎమ్మెల్యే గారు, మా బిఎల్ఆర్ ఎమ్మెల్యే అన్నగారు కూడా మాకు చాలా సహకరించారు. ఆ అన్నగారు మరి ఒక వేరే వ్యక్తులు కూడా మాకు ఎంతోమంది ఎవరి దగ్గరికి పోయినా కూడా వాళ్ళు కూడా మాకు సహకరించి గుడి కట్టడం జరిగింది. అందరి ఆశీస్సులతోని ముందుకు వెళ్ళి ఆ యొక్క అమ్మవారి, ఈ యొక్క అమ్మవారి ఇంత పెద్ద ఆలయం కట్టించినామంటే రామరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులే కానీ, బస్తీ వాసులే కానీ, వాళ్ళందరూ ఆశీస్సులతోని ముందుకు పోయి ఈ యొక్క ఆలయం కట్టడం జరిగింది. అందరికీ ఆదాభి వందనం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నియోజకవర్గం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మానవ ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలమని నిరూపించిన కార్యక్రమమే ఈ మహారుద్రాభిషేకమని అన్నారు. ఇందులో 9వ తేదీ ప్రతిపాడులో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గం నుంచి 20,000 మంది టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలి రావాలని అన్నారు.
నేను మనకు 12 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 12 క్లస్టర్లలోని 12 బహిరంగ సభలు పెట్టాలనుకుంటున్నాను. అంటే ఈ 12 బహిరంగ సభలు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ 6 ఇంకా మనం చేసే ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు, ఇప్పటిదాకా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిరసన నలుగురు కూర్చొని ఇక్కడ ఏ గ్రామం 12 రోజులు కూడా 12 క్లస్టర్లని డేట్లు ఇచ్చేస్తారు. ఈ 12 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లోని మనం పోస్ట్ పోన్ చేయడం ఉండదో ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. 12 తారీఖు నుంచి కాబట్టి 9 తారీఖు సమావేశం ఇది, ఇంకెవరు మాట్లాడటం ఉండదో, అందరూ కూడా దీనికి నిబద్ధులై. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలకుర్తి గ్రామం మరియు మండలం జనగాం జిల్లా నందు మనకి మహాశివరాత్రి జాతర ఉత్సవాలు 7వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు నిర్వహించుకున్నామండి మన పాలకుర్తి దేవస్థానం నందు. ముఖ్యంగా 7వ తారీఖు ఉదయం మనకి అంకురార్పణ ధ్వజారోహణంతో ఉత్సవాలు మొదలవుతున్నాయి. కల్చరల్ ఇంటిక్విటీస్ని బట్టి మనము ఆర్గనైజ్ చేస్తున్నాము ఈసారి. అంతేకాకుండా 10వ తారీఖు వసంతోత్సవం ఉంటుంది, మరియు 11వ తారీఖుతో ఈ 11వ తారీఖు అగ్నిగుండంలో కార్యక్రమంతో ఈ స్వామివారి వాళ్ళకి రెస్ట్ ప్లేసెస్, రెస్ట్ ఏరియాస్ కానీ సేద తీర్చుకోవడానికి ఇట్లాంటి డిఫరెంట్ అరేంజ్మెంట్స్ కూడా భక్తుల కోసం చేస్తున్నాము. అండ్ అనేక మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని వారి కృపా కటాక్షాలు మీపై పొందాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. పటాన్చర్ నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగుడలో బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు. మహాశివరాత్రి ఏర్పాటును పర్యవేక్షించారు. మహాశివరాత్రి నాడు భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. మరియు ఆంబులెన్స్ సర్వీసుల ఏర్పాటును, మంచినీటి సమస్యను తీర్చడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఆలయ సిబ్బంది మరియు గుడి మెంబర్స్ అందుబాటులో ఉంటారని తెలిపారు. బీరంగూడ ఈ యొక్క గుట్ట బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం, మరి ఏదైతే రేపు జరగబోయే జాతరకు సంబంధించిన ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో 7, 8, 9 తారీఖు రోజు మరి ఇక్కడ కార్యక్రమాలన్నీ, మరి ఇక్కడ ఈ టెంపుల్ పైన ఏర్పాట్లన్నీ ఉంటుంది. మరి ఈ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాటర్స్ కూడా డోనర్స్ కూడా రావడం జరిగింది. వాటర్ సప్లై కూడా 4-5 చోట్ల వాటర్ సప్లై కూడా పెట్టి డోనర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా 3 బ్యాచ్లుగా వారు కూడా వచ్చి. ఏపీ బేవరేజ్ హమాలీ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సామర్లకోట ఐఎంఎల్ డిపో వద్ద మార్చి 5 చలో విజయవాడ జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, డిపో అధ్యక్షులు బి ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి వి అప్పాలరాజు మాట్లాడుతూ వేతన ఒప్పందం ముగిసి 4 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ చర్చలు ప్రారంభించలేదని, తక్షణమే ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు, బాక్స్కి 10 రూపాయల పంచాలని డిమాండ్ చేశారు. దశాబ్దం తరబడి పనిచేసిన ఇప్పటికీ పిఎఫ్, ఈఎస్ఐ లేదని తక్షణం చెల్లించాలన్నారు. పై డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఓరుగల్లులోని చారిత్రాత్మకమైన 1000 స్తంభాల దేవాలయంలో ఈ నెల 7 నుండి 11వ తారీఖు వరకు మహాశివరాత్రి మహోత్సవాలు జరగనున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొని మహాశివరాత్రి వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు. మహాశివరాత్రి మహోత్సవాలలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెంకన్న తెలిపారు. ఆర్&బి, ఐబి ఇతర అధికారులందరూ కూడా సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించడానికి
అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతున్నది. కొంత కళ్యాణ మంటపం పనుల వల్ల కొంత ఇప్పటికే చాలా కాలాతీతమైపోయింది ఉత్సవాల కార్యక్రమాలను. కాబట్టి రాజేందర్ రెడ్డి గారు తగు విధంగా మా ఉత్సవాలు సహకరించడానికి అందరి అధికారులతో ఒక సమన్వయంతో ఒక మీటింగ్ పెట్టి దాన్ని తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఉత్సవాలు సందర్భించిన పురాతన నుంచి నాటకపోయినటువంటి అయ్యగారు ఉపేంద్ర శర్మ గారు, ఈఓ గారు, అందరూ కూడా ఇక్కడ ఉపేంద్ర శర్మ గారు తప్ప అందరూ కూడా కొత్త వాళ్ళమే. అందరి సహ సహకారాలతోటి ఈసారి కార్పొరేషన్ అది పాత మళ్ళీ ఆర్యం నిలబెట్టడానికి ఈ సంవత్సరం అనేది కళ్యాణ మండపం చాలా ముఖ్యమైన సంవత్సరం, ముఖ్యమైన నెల ఇది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి టీం వర్క్గా ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో నిమగ్నమై అందరం పనిచేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ప్రజలను కూడా మీరు చాలా చక్కగా రండి, మీకు ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మాటిస్తున్నాం. మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా సోమశిల సబ్స్టేషన్లో 8 ఎంవీఏ ట్రాన్స్ఫారం స్థానంలో 12.5 ఎంవీఏ ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయడం జరిగిందని ఎలక్ట్రికల్ అధికారులు తెలియజేశారు. ఎండాకాలం వచ్చి విద్యుత్ వినియోగం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలియజేశారు. కుక్కడపల్లి వివేకానంద కాలనీ, శేషాద్రి నగర్, పాపారాయుడు నగర్, పాపిరెడ్డి కాలనీ, హనుమాన్ నగర్, దినమంత్ కాలనీలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా ఉంటుందని తెలిపారు. ఎందుకంటే ఇంత పెద్ద చుట్టుపక్కల స్లమ్స్ ఉండేటి స్లమ్ ఏరియాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు ఇలా ఎస్సీ గారు, ఏడీ గారు, డి గారు, వీళ్ళందరికీ, ఏఈ గారికి, వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాం. మా బస్సు తరపుకి వెళ్ళి చుట్టుపక్కల బస్సు వాళ్ళ తరపుకి వెళ్ళి ఎందుకంటే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద 1.25 KV పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎండాకాలం ఎందుకుంటూ నిద్రపోగలుగుతున్నాం కాబట్టి ఇట్లే కంటిన్యూ నడవాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు ఈ సోమశిల సబ్స్టేషన్ లోపల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక 12.5 ప్లస్ ఒక 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి కూడా మా డిపార్ట్మెంట్ ముందుందని చెప్పి ఈ సందర్భంగా మేము అర్పిస్తున్నాం. కాలనీవాసులు ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు మా డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో వాళ్ళందరూ ఇప్పుడే మనకు వివరించడం జరిగింది. సో వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఇట్లానే మాకు డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తూ మన అందరం కలిసిమెలిసి ఉండి మనకు రిలయబిలిటీ అండ్ క్వాలిటీ పవర్ సప్లై మెయింటైన్ చేస్తూ మంచిగా ప్రజాసేవ చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేయాల్సి వస్తుంది, గుర్తు చేసుకుంటాం. థ్యాంక్ యూ. పర్యావరణానికి మరియు మానవ ఆరోగ్యానికి హాని కలిగించే కోనో కార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో ప్రజారోగ్యాన్ని మరియు ఆహ్లాదాన్ని ఇచ్చే చెట్లను నాటాలని ధర్మం సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రవిబాబు డిమాండ్ మాట్లాడుతూ కోనో కార్పస్ చెట్లు వలన శ్వాస సంబంధమైన అనేక ఇబ్బందులకు కారణం అవడమే కాకుండా కనీసం జీవవైవిధ్యానికి కూడా ప్రమాదకరంగా మారిందని, అనేక దేశాల్లో మరియు మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నిషేధించినటువంటి కోనో కార్పస్ చెట్లను జిల్లా వ్యాప్తంగా తొలగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి మొదలు పెడితే 2023 వరకు 4000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటి మీద ఎలాంటి విచారణ జరిపించలేదు. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అనేక కాకమ్మ కథలు చెప్తా ఉన్నది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిస్టర్ రేవంత్ రెడ్డి, నీవు ఈ పేద ప్రజల నుంచి, ఈ పేద వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యుత్ పేరుతో వస్తానంటున్నావు కదా, మా పిల్లలకి ఒత్తిడి లేని విద్యను ప్రవేశపెట్టాలి, క్వాలిటీ విద్యను అందజేయాలనేటువంటి విషయాన్ని మేము డిమాండ్ ఇస్తాం. ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలని మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి రద్దేసి మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలా, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమీన్పూర్ మున్సిపల్ బీరంగూడలో బంగలి మల్లేష్ లక్ష్మి మరియు శ్యామ్ నాయి, గిరినాయి, హరినాయి బ్రదర్ల ఆధ్వర్యంలో రేణుకెళ్ళమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమ కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడిందని, గత సంవత్సరం అమ్మవారి కళ్యాణం చేసిన తర్వాత తమ కుటుంబానికి ఎంతో మేలు జరిగిందని, తద్వారా ఒగ్గు సతీష్ కళా బృందాన్ని ఆశ్రయించినప్పుడు ఈ సంవత్సరం ఘనంగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవం చేయడం ద్వారా తమ కుటుంబానికి చాలా మేలు కలుగుతుందని చెప్పడంతో నమ్మకంతో ఈ సంవత్సరం అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్,
బీఆర్ఎస్ నాయకులు ఇంద్రేశం జ్ఞానేశ్వర్ ముద్రాజ్, అమీన్పూర్ మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ మంజుల చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు రవికుమార్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఒగ్గు సతీష్, కళాబృందం, కాలనీ వాసులు పాల్గొన్నారు. మేము మా ఇంటి దేవత ఎల్లమ్మ తల్లి చిన్నప్పటి నుంచి మాకు ఉండే, మధ్యలో కొన్ని రకాలుగా పూజ చేయలేకపోయినాము ఇల్లు మారడం వల్ల. ఒక 2-3 సంవత్సరాల క్రితమే మేము టీవీలో చూసి అక్కడ ఇక్కడ చెప్పుడు అందరూ మాటలతోని ఒగ్గు సతీష్ స్వామి మాకు మైండ్లో వచ్చి కళలో వచ్చినట్టు అనిపించింది. ఆ పాటలు వింటుంటే కలవాలి చూడాలి మాకు తెలియకుండానే పరిచయం లేకుండానే మేము ఒక ఫ్యాన్గా మారిపోయినాం భక్తి. దాని గురించి ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడితే ఇంట్లో ఎల్లమ్మ పూజ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. లాస్ట్ ఇయర్ మేము ఒక ఎల్లమ్మ పండుగ మామూలుగా ఏం తెలియకుండానే చేసినాం. చేసిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది. స్వామి ఏదైతే చెప్పిండో మీరు అమ్మవారికి పూజ చేయండి, అన్ని రకాలుగా మీకు బాగుంటుంది అని ఎట్లయితే చెప్పిండో దానికి రెట్టింపు ఇంట్లో పాలు పొందిని గంగు పొందిని అంత మంచిగా అయింది. అందుకే ఈసారి ఇంకా ఘనంగా ఒగ్గు సతీష్ కళాబృందం వారందరూ పిలిచి ఘనంగా ఇవన్నీ పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు ఇంకా అంత మంచి జరిగింది. 3 సార్లు చేయాలన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొకసారి పెండింగ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంట్లో చేయాలా బయట బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర చేయాలా మా స్వామితో మాట్లాడి చర్చించి 3వ సారి ఘనంగా ఇంకా బాగా ఘనంగా చేసి భక్తులందరినీ పిలిచి ఇంకా మంచి పూజలు చేసి అమ్మవారు మమ్మల్ని మంచి చూడాలి, మాతో పాటు లోకంలో అందరినీ మంచి చూడాలి. దీంతోపాటు మా స్వామిది ఆశీర్వాదం మాకు ఉండాలి, అందరికీ ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా మాసాయిపేట తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ కార్మికులకు ప్రతి నెల 1వ తేదీని జీతాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న పారిశుద్ధ కార్మికులకు సరైన సమయంలో జీతాలు చెల్లించకపోవడంతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన మాదిరిగానే పారిశుద్ధ కార్మికులకు కూడా 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ళుగా ఈ దేశానికి ఈ రాష్ట్రాన్ని సేవ చేస్తుందంటే పారిశుద్ధ కార్మికులు అనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇంత టెక్నాలజీ, ఇంత అవేర్నెస్ వచ్చినా మలినాన్ని చేతులతో ఎత్తుకొస్తుందంటే అని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సంబంధించి మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం శుద్ధసిద్ధి ఉన్నా, ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ పారిశుద్ధ కార్మికులను డిమాండ్ చేయాలని మేము 13వ తారీఖున బహిరంగ సభ నిర్ణయించబోతున్నాం. అప్పటిలోగా రేవంత్ రెడ్డి గారు సానుకూల 30-40 ఏట్ల నుండి ఈ పారిశుద్ధ కార్మికులు ఊరిలో ఉండే చెత్తను మొత్తం శుభ్రం చేసి పరిశుభ్రంగా ఉంచుతుంటే వాళ్ళకు పర్మనెంట్ అనే వాయిసే లేదు, పర్మనెంట్ అనే చేసలేదు. అందుకోసమే ఖచ్చితంగా నిశ్శబ్దాల ఆహ్వానం ఉన్న రేవంత్ రెడ్డి తక్షణమే వాళ్ళకు మొదటి జీతం వచ్చే నెల నుంచి ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అది కలిగించని అది ఉద్యోగ భద్రత ఖచ్చితంగా పర్మనెంట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీ సాధ్యంలో ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జేబీఎం చేయమని బెల్లంపల్లి పట్టణంలో కాంట చౌరస్తా పల్లెటూరు బస్టాండ్ నందు యాజకులకు, నిరుపేదలకు, కూలీలకు, బాడసార్లకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టే వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్, మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్ టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాన్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 240వ వారం అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగిందని తెలిపారు. Thank you.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు బొజ్జా తాండాలో జరిగిన సేవాలాల్ మహారాజ్ వార్షికోత్సవం మరియు అమ్మ జగదంబ తుల్జా భవానీ అమ్మవార్లకు బొనాల అంగరంగ వైభవంగా బొజ్జా తాండ మున్సిపల్ కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. తాళమేళాలతో, డప్పు వాయిద్యాలతో, సాంప్రదాయమైన బంజారా నృత్యాలతో బొనాలు సమర్పించుకున్నారు. కొల్లూరు కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగాయని వారు అన్నారు. కుల సంఘాధ్యక్షులు శంకర్ నాయక్, గోపాల్ నాయక్, లలు నాయక్, రెడియా నాయక్, తారియా నాయక్, ఉన్యా నాయక్, షీను నాయక్, కిషన్ నాయక్, గోల్డ్ రమణ నాయక్, లింగంపల్లి తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు 12వ వార్డు రామ్ సింగ్ అన్న ఆధ్వర్యంలో బోనాలు ఈరోజు ఘనవీయంగా జరుగుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి సైదాబాద్ సపోటాబాగ్ అనే సాయి నేను పోతురాజుగా వచ్చి, అదే కడియంసూరి మన తమ్ముడు సిద్ధు మన ఖాళీ పోతురాజులం మేము ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని ఊరేగింపుకుంటూ అదేవిధంగా అమ్మవారికి ఇళ్ళవేర్పులా సేవ చేస్తామని చెప్పి మనసారా ఈ యొక్క మాట తెలంగాణ బిడ్డలే కాదు భారతదేశంలో ఉన్న వాళ్ళు హిందువులందరూ గుర్తు పెట్టుకోవాలి. ఇది ఒకటి మన బోనాల కార్యక్రమం. కొల్లూరు భోజతాండలో ఘనమైన బోనాలు అమ్మవారి శివాలాల్ దుర్గామాతది ఉచ్చమైన బోనాలు ఘనంగా జరుపుతున్నాము. సైదారాబాద్ పోతురాజుతోనే ప్రాణమైన బోనాలు జరిపిస్తున్నాము. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుండి మంజీరా రిజర్వాయర్ కట్ట నుండి గణపూర్ ఆయకట్ట పరిరక్షణకు మంగళవారం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గణపూర్ ఆయకట్టకు క్రింద ప్రస్తుత సీజన్ వరి సాగు దృష్ట్యా 1460 క్యూసెక్లు జలాలను విడుదల చేసినట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. సింగూరు ప్రాజెక్టు నుండి 1460 క్యూసెక్లు జలాశయానికి విడుదల చేశారు. పడేది ఒకసారి బుల్లెట్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ప్రధానమంత్రి మోదీ. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. వరంగల్ 54వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన ఆనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. ఏడుపాయల వనదుర్గ భవానీ జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు. ఇవి ప్రకృతి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిజెన్ న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.